ఇదే గుట్ట మీద ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా భూమి ఇచ్చిండ్రండి. భూమి ఇచ్చిండ్రు, దారి ఇచ్చిండ్రు, దారి కూడా వాళ్ళ భూమి నుంచే ఇచ్చిండ్రు. సో ఇక్కడ ఇష్యూ అది కాదు, ఇక్కడ ఈ పేద ప్రజలను తీసేయాలి. తీసేసి దీని అంతా కూడా రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయాలి, అక్కడ 100 కోట్లు అమ్ముకోవాలి. దీనికంతటికి కారకుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మాత్రమే. ఎందుకంటే ఈయన ప్రోత్సాహంతోనే ఇక్కడ పేదల భూములు కబ్జాకు రోజున్నాయి. హైదరాబాద్ లో వేల పేదల ఎకరాల అసెండ్ భూములను కబ్జాకు తీసుకుని ధనవంతులు కట్టబెడతా ఉన్నాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన సపోర్ట్ తీసుకొని ఇవాళ తెలంగాణలో ఇక్కడ కరీంనగర్ లో గంగుల కమలాకర్ మంత్రి గారు కూడా అదే పని చేస్తా ఉన్నారు. మీకేమన్నా ఉంటే కోట్లల్లో చూసుకోవాలి, కానీ ఇక్కడ పేద ప్రజల మీద వచ్చి వాళ్ళ భూములను బుల్లో చెప్తున్నారు. ఎట్లా చేస్తారు మీరు? మీ ఇళ్లకు వచ్చి ఎవరైనా బుల్లో తీసుకొస్తే ఊకుంటారా మీరు? ముఖ్యమంత్రి గారు మీ ఫామ్ హౌస్ ఎర్రవల్లి దగ్గరకు వచ్చారు, బుల్లను తీసుకొస్తే ఊకుంటారా? 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళందరూ జైలుకు పంపిస్తారు. మీ ప్రైజ్ భవన్కి ఎవరైనా బుల్లో తీసుకొస్తే ఊకుంటారా? మీరు బీజేపీని ఒకవైపు, బుల్డోజర్ల గవర్నమెంట్ అంటున్నారు. మీరు కూడా వాళ్ళకి తక్కువ తీయకుండా మీరు కూడా బుల్డోజర్ చేస్తున్నారు. ఇక్కడ గంగుల కమలాకర్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, వాళ్ళిద్దరూ ఒకటే, ఓట్ల కోసమే ప్రజలను వాడుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినంత కూడా పేద ప్రజల ఆస్తులు, వాళ్ళందరి భూములు గుంజుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేసుకొని వీళ్ళు మరి పెద్దగా కావాలి. ఈ పేద ప్రజలు మాత్రం వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడాలి. అందుకొరకే నేను మరి ఈ రోజు తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈసారి మాత్రం ఈ బుల్డోజర్ సర్కార్, తెలంగాణలో బుల్డోజర్ బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో, ఆ బీఆర్ఎస్ సర్కార్ ను అర్జెంట్ గా గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే పేద ప్రజల ఆస్తులన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే రికార్డులు ఉన్న తర్వాత కూడా చెప్దామంటే ఏ ఆఫీసర్ కూడా వీళ్ళ కంప్లైంట్లు తీసుకోవడం లేదు. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటే తప్ప వీళ్ళు పోలీసులు కానీ లేకపోతే గుండాలు దుర్మార్గాలు ఆపుతలేరు. మరి ఎందుకు మంత్రి గారు వచ్చి వీళ్ళని పరామర్శించండి? ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఆయన అయిందంటే వీళ్ళ ఓట్లు లేకుండా అయిందా? గంగుల కమలాకర్ ఎందుకు రావడం లేదు? ఇవాళ బండి సంజయ్ ఎందుకు రావలేదు ఇక్కడికి? ఆయన కరీంనగర్ ఎంపీగా అయిందంటే ఇవాళ వీళ్ళ ఓట్లు లేకుండా అయిందా? సో అందుకొరకే ప్రజలందరూ గుర్తించాలి, తెలంగాణ ప్రజలు, కరీంనగర్ పట్టణ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు, ఉత్తర తెలంగాణ ప్రజలు, దక్షిణ తెలంగాణ ప్రజలు అందరూ గుర్తించాలి. ఈ దొంగ సర్కారుని, ఈ కబ్జా సర్కారుని అర్జెంట్ గా గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ కోసం పోరాటం కోసం బహుజన్ సమాజ్ పార్టీ చివరి నిమిషం వరకు కూడా వీళ్ళతోనే ఉంటుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తున్నా. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక స్టెప్ వేస్తే మాత్రం తెలంగాణలో ప్రభుత్వాన్ని బరాబర్ మరి వచ్చే ఎన్నికల్లో కూలగొడతాం, ఎట్లయినా కూలగొడతాం, ఇంకా ఎక్కువ కూలగొడతాం అని చెప్పేసి మరి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరొకసారి మీ అందరి తరఫున కూడా మేము ఉంటాం. ఆప్ లోన్ కా ఫీచర్ అయ్యే ఏ బహుత్ బడా జుర్మ, ఏ గరీబ్ లోగా, ఏ గరీబ్ లోన్ కా బారే మే జో హువా హై.